एंपी रघुराम कृष्णराज को एपीसीआईडी अधिकारुलु नोटीसुलु इच्चारु। 17న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు। ఏపీ ప్రభుత్వంపై విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యానించారంటూ గతంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ప్రభుత్వాన్ని కూల్చే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు। ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు రఘురామ కృష్ణరాజు। ఆ కేసులోనే విచారణకు హాజరు కావాలంటూ తాజాగా నోటీసులు ఇచ్చారు ఏపీ సీఐడీ అధికారులు। एंपी रघुराम कृष्णराज को एपीसीआईडी अधिकारुलु नोटीसुलु इच्चारु। 17న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు। ఏపీ ప్రభుత్వంపై విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యానించారంటూ గతంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ప్రభుత్వాన్ని కూల్చే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు। ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు రఘురామ కృష్ణరాజు। ఆ కేసులోనే విచారణకు హాజరు కావాలంటూ తాజాగా నోటీసులు ఇచ్చారు ఏపీ సీఐడీ అధికారులు। ఎఫ్ఐఆర్ మీద సీడిఎల్ కేసు ఉంది, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అటెండ్ అవ్వమని యాజ్ పర్ ఆనరబుల్ కోర్టు యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం నోటీస్ సర్వ్ చేయాలని నోటీస్ సర్వ్ చేశాం। ఎంపీ గారి మీద సీడిఎల్ కేసు ఉంది, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అటెండ్ అవ్వమని యాజ్ పర్ ఆనరబుల్ కోర్టు యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం నోటీస్ సర్వ్ చేయాలని నోటీస్ సర్వ్ చేశాం। 17వ తారీఖు ప్రస్తుతం రఘురామ కృష్ణరాజ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం। నియోజకవర్గానికి మరి పోలీస్ ప్రొటెక్షన్ తదితర ఏర్పాట్లు చూసుకోమని చెప్పి నేను తెలియజేయడం జరిగింది। మరి పోలీసులు అందులో ఒకటే కాబట్టి మరి ఆ పోలీస్ అధికారి ఈ పోలీస్ అధికారికి ఇచ్చిన వివరాల ప్రకారం అనుకుంటా మరి ఈ రోజైతే మరి నేను వెళ్ళాలనుకున్నాను। ముందుగా 13వ తారీఖు కూడా ఒక నోటీస్ రెడీ చేశారు। 13, 14 అంటే నేను హిందువుని, మరి హిందువులకి సంక్రాంతి అనేది చాలా ఇంపార్టెంట్ పండుగ, మరి సునీల్ కుమార్ గారికి ఈ పండుగ ప్రాశస్త్యం తెలిసి ఉండకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి అసలే తెలిసి ఉండకపోవచ్చు, వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న మరి ఈ నిర్ణయం అఫ్ కోర్స్ ఇన్ని మాటలు నేను వారికి చెప్పలేదు, బట్ హిందువుల పండగ అంచేత పండగ రోజుల్లో మరి ఇన్నాళ్ళు అడగకుండా పండగ ఒకసారి ఊరుకోవాయా ఇన్నాళ్ళు అడగకుండా మరి ఈ పండగ రోజుల్లోనే మరి నేను నా నియోజకవర్గానికి వస్తున్నాను అని ఎన్నో నెలల తర్వాత సుమారు ఇంకొక 3 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది, మరి 2 సంవత్సరాల తర్వాత నా నియోజకవర్గానికి నేను వస్తున్నాను అంటే మరి ఎందుకు మరి వీరికి ఆ బాధ నాకు తెలియదు। మరి ఇదే సమయంలో పండగ రోజుల్లో హిందువులకు ఇంపార్టెంట్ పండుగ అయిన ఈ
సంక్రాంతి రోజుల్లో మరి ఎందుకు రమ్మన్నారు సరే 17వ తారీఖు వస్తామని చెప్పి చెప్పటం నేను చట్టాలను గౌరవించే వ్యక్తిని న్యాయస్థానాలను గౌరవించే వ్యక్తిని రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిని సో కాబట్టి ప్రస్తుతం ఉన్న రూల్స్ కి ప్రస్తుతం ఉన్న ప్రోటోకాల్స్ కి ప్రస్తుతం ఉన్న వర్చువల్ ప్రోటోకాల్స్ కి ప్రస్తుతం ఉన్న ఈ కరోనా ప్రోటోకాల్స్ కి అనుగుణంగా నేను చట్టాలను స్పష్టంగా అనుసరిస్తూ నేను ఆ ఇది అటెండ్ అవడం జరుగుతుంది ఇదే సందర్భంగా మరి నేను గతంలో ఈ సునీల్ కుమార్ ప్రత్యక్షంగా మరి నా మీద అక్కడ ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ ని పంపించి నా సెక్యూరిటీని నా సిఆర్పిఎఫ్ ఫోర్స్ ని అక్కడికి రానివ్వకుండా చేసి మరి మారువేషాలు అంటే మూతికి కర్చీఫులు కట్టుకుని సునీల్ కుమార్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించాడు అందులో చరణలో అది కూడా చెప్తే అడిగితే అక్కడ ముఖ్యంగా ప్రజలందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సరే వాళ్ళు నన్ను విచారిస్తారు అడిగితే చెప్తాను ఇందులో రాజద్రోహం ఏముందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా బట్ ప్రజాకోర్టులో నేను పెట్టేది ఏంటంటే నన్ను మే 14వ తారీఖు అక్కడికి గుంటూరు సిఐడి గెస్ట్ హౌస్ కమ్ ఆఫీస్ ఆ టైప్లో పైన గెస్ట్ హౌస్ అంట కింద ఆఫీసు అక్కడ సునీల్ కుమార్కి జగన్మోహన్ రెడ్డికి నేను అడిగే సూటి ప్రశ్నలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి అతనికి నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే అక్కడ కెమెరాలు ఒకరోజు ముందు ఎందుకు రిమూవ్ చేశారు కెమెరాలు ఎందుకు లేవు మొత్తం ప్రెమిసెస్లో నా సెక్యూరిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సెక్యూరిటీని ఎందుకు అలౌ చేయలేదు నన్ను తీవ్రంగా హింసించిన ఆ సమయంలో అప్పటి వరకు అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ బ్రేక్ తీసుకుంటాం.